హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్పెషల్స్. ఈరోజు కొబ్బరి అన్నం అండి. అది ఎలా తయారు చేశానో చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో, నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, ఒక చిన్న టమాటా, ఒక కేజీ బియ్యానికి పచ్చి కొబ్బరి. ఇది ఇలా వచ్చేసి పెద్ద కొబ్బరికాయ అయితే 1.5 పడుతుందండి. అదే చిన్న సైజు కొబ్బరికాయలు అయితే 2 కొబ్బరికాయలు పడతాయి. ఇది పెద్ద సైజు కొబ్బరికాయ, నేను ఒకటి తీసుకున్నాను. చిన్న సైజు అయితే 2 పడతాయండి. ఇది చిన్న టమాటా సరిపోతుంది, ఎక్కువ వేసుకోకూడదు. టమాటా కొద్దిగా, జీడిపప్పు అండి. ఇలా కొబ్బరి ముక్కలు చిన్న సైజుగా కట్ చేసుకోవాలి, మిక్సీ పట్టేటప్పుడు బాగుంటుంది. ఇలా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. అవి తీసుకున్న చిన్న టమాటా, జీడిపప్పు మొత్తం అన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. వాటర్ పోసుకుని ఈ విధంగా పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పట్టుకున్న దాన్ని మనం ఇలా వడపోసుకోవాలండి. దీంట్లోకి మనం వడపోసుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని పిండాలండి. ఇలా అంటే మనకి మొత్తం పాలన్నీ కిందకి వెళ్తాయండి, మనకి ఇలా పిప్పి బయటకు వచ్చేస్తుంది. దీన్ని మనం ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ పిండుకుంటే మొత్తం అంతా పాలన్నీ మనకు వచ్చేస్తాయండి. ఈ పొట్ట ఇంక దేనికి పనిచేయదు మనకి. ఇలా గట్టిగా పిండుకోవాలండి. మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలండి. ఇగోండి ఇలా వస్తాయి. ఇలా పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. రైస్ చూద్దామండి. నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. మామూలు సోనా మసూర్ రైస్ అండి ఇది. దీంట్లోకి బాస్మతి రైస్ అయితే అక్కర్లేదు. అది బాస్మతి రైస్ వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. ఇది కొబ్బరి అన్నం కాబట్టి ఈ బియ్యంతోనే బాగుంటుంది. నేను కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి ప్లస్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసాను, రెండు కలిపి వేసుకోవచ్చు. కొంచెం అది వేడైన తర్వాత బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అది, మరాఠీ మొగ్గులు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క మొత్తం వేసి వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. ఇది కొంచెం వేగాక కొద్దిగా జీడిపప్పు యాడ్ చేశాను. ఇది కూడా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. 1 ఉల్లిపాయ అండి, మీడియం సైజ్ ఉల్లిపాయ, అది కూడా సన్నగా కట్ చేసుకున్నది వేసుకుని వేయించుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చిన్న చిన్నగా 1 క్యారెట్ ఇది చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా, అది కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి. ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, 2 స్పూన్లు. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత గరం మసాలా అండి, మామూలు మనం చికెన్ మసాలాకు పట్టుకుంటాం కదా అదే మసాలా సరిపోతుంది. ఇందులో బిర్యానీ మసాలా అంటే ఏం వేయవలసిన అవసరం లేదు. 2 స్పూన్లు వేసాను గరం మసాలా పేస్ట్. ఇది
అది కూడా వేగాక కొద్దిగా పసుపు అండి, ఎక్కువ యాడ్ చేయకండి, కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు మనం తీసుకున్న పాలు ఉన్నాయి కదండి, అవి పోసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 7 గ్లాసులు పోస్తున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు కదా, అలా కాకుండా ఒక గ్లాస్ పావు కొలతతో వేస్తున్నాను. మనం కరెక్ట్గా బిర్యానీకి అయితే ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవచ్చు. మిగతాది వాటర్ యాడ్ చేసుకోవాలండి, పాలు మొత్తం అన్నీ రావు కాబట్టి మిగతా కొలతకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టుకుందామండి. ఇది మూత పెట్టి మరిగించుకునేటప్పుడు మనం కొంచెం చూసుకుని మరిగించుకోవాలండి. వాటర్ బాయిల్ అయిందండి, మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. ఇది మూత పెట్టేసి ఉంచితే పొంగిపోతాయండి కొబ్బరి పాలు కాబట్టి. కొంచెం మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మరిగేటప్పుడు. మూత పెట్టేసి అలా ఉంచేస్తే పొంగిపోతుంది, అది మాత్రం చూసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు సరిపోతుంది లేని చూసుకుని అప్పుడు సరిపడంత సాల్ట్ వేసుకోవడమే. మూత పెట్టేసుకుని ఇది మనకి 3/4 వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి హైలో. ఇలా ఈ విధంగా వచ్చేంత వరకు మనం హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇలా వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కొంచెం నెయ్యి వేస్తానండి. మొత్తం మూత పెట్టేసుకుందామండి. ఇంకా సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇది అయితే చాలా బాగుంటుందండి టేస్ట్, బిర్యానీ కన్నా బాగుంటుంది. అంతేండి, రెడీ అయిపోయింది. మనం రైస్ ముందుగా నానబెట్టుకోవడం వల్ల రైస్ బాగా వస్తుందండి. చికెన్ కర్రీతో కానీ పొటాటో కర్రీతో కానీ బాగుంటుందండి కొబ్బరి అన్నం. ఉత్తిగా అయినా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా రెసిపీస్ మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.